కానీ భౌతిక దాడులు, ఆర్థిక నేరాలు, ఈరోజు కేటీఆర్ ప్రకటించిన 15 రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయని చెప్తున్నారు కదా, ఎందుకు ఎన్నికల సంఘం మౌనంగా ఉన్నది? ఎన్నికల సంఘానికి మేము పదే పదే కొంతమంది అధికారుల మీద ఫిర్యాదు చేసినాం, కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరకు కూడా వెళ్ళి ఫిర్యాదు చేసినాం. రిటైర్ అయిపోయిన అధికారి ప్రభాకర్ రావు గారు, ఆంధ్రప్రదేశ్ కేడర్ ఆఫీసర్ గజరావు భూపాల్ను, వాళ్ళ కింద డిఎస్పీ అడిషనల్ ఎస్పీ కేడర్ అధికారులు కొంతమందిని రిటైర్ అయిపోయిన వాళ్ళని తిరిగి నియమించి ఒక ప్రైవేట్ ఆర్మీగా వాడుకుంటున్నారు చంద్రశేఖరరావు గారు. ప్రైవేటు సైన్యంగా రిటైర్ అయిన అధికారులను తక్షణమే తొలగించండి అని మేము ఫిర్యాదు చేసినాం. ఇంతవరకు వాటి మీద చర్యలు చేపట్టలేదు. ఆంధ్రప్రదేశ్ కేడర్ ఆఫీసర్ 5 సంవత్సరాలు పూర్తయిపోయింది. 5 సంవత్సరాల తర్వాత అతను డెప్యుటేషన్ కంటిన్యూ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈరోజు సైబర్ క్రైమ్లో గజరావు భూపాల్ మా అందరి టెలిఫోన్లు హ్యాకింగ్ చేయిస్తున్నాడు. ప్రభాకర్ రావు గారి పర్యవేక్షణలో ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన, మీడియా మిత్రులకు సంబంధించిన కీలకమైన వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాపింగ్ అనేది పాత టెక్నాలజీ, ఇప్పుడు హ్యాకింగ్ చేస్తున్నారు. ఇంత తీవ్రమైన హ్యాకింగ్ నేరానికి పాల్పడుతుంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎందుకు మౌనంగా ఉంటుంది? అంటే బీజేపీ పూర్తిగా బీఆర్ఎస్కు సహకరించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా, ఒకటి, కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి జరిగిన రాజు రిమాండ్ రిపోర్టును తక్షణమే ప్రభుత్వము బయటపెట్టాలి. ప్రభుత్వం బయటపెట్టకపోతే ఎన్నికల అధికారులు ఆ రిమాండ్ రిపోర్టును బయటపెట్టాలి. ఆ కేసులో హరీష్ రావుకు రాజుకున్న, హరీష్ రావు మనుషులకు రాజుకు ఉన్న కనెక్షన్స్ ఏంటివో పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. అప్పుడే ప్రభాకర్ రెడ్డి మీద జరిగిన దాడి పూర్తి స్థాయిలో విచారణ జరిగినట్టు అవుతుంది. రెండవది, మేడిగడ్డలో జరిగిన నిర్మాణ లోపం వల్ల జరిగిన మేడిగడ్డ కుంగుబాటును అసాంఘిక శక్తులు ఏదో పేలుడుకు పాల్పడితేనే జరిగిందని పోలీస్ స్టేషన్ల తప్పుడు కేసులు పెట్టిన అధికారులను తక్షణమే విచారించాలి. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ప్రతిదాన్ని కాంగ్రెస్ పార్టీకే కట్టబెట్టి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలనేది అయితే బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందో, దీని మీద పూర్తి స్థాయిలో విచారణకు ఎన్నికల అధికారులు ఆదేశించాలి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూలీ మనుషులను తెచ్చి తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలు పాల్పడుతున్న వ్యక్తులు ఎవరు, ఇందులో ఉన్న కుట్ర కోణాన్ని ఎన్నికల అధికారులు విచారణ చేసి ప్రచారానికి పాల్పడిన వాళ్ళనే కాదు, ఈ ప్రచారానికి ఉసిగొల్పి ప్రోత్సహించి పెట్టుబడులు పెట్టిన వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు ఎన్నికల అధికారులు కేసులు పెట్టి వాళ్లను విచారణకు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారు ఏదైతే 15 రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయి అని ఏదైతే ముందుగానే ఎల్పీ సృష్టించుకుంటారు, గతంలో ఒప్పందం హత్యలు చేసేవాళ్ళు కానీ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులు హత్యలు చేసే ముందు హత్యతో మాకు సంబంధం లేదని కొన్ని ఆధారాలను సృష్టించుకునేవాళ్ళు, అంటే చిన్న చిన్న పిట్టి కేసులలో ముందే అన్ని ఏర్పాట్లు చేసి జైల్లో ఉండడము, లేకపోతే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటూ మేము అధికారుల సమక్షంలోనే ఇక్కడ ఉన్నాం, అక్కడెక్కడో జరిగిన హత్యలతో మాకు సంబంధం లేదు, ఇలాంటివి మనం ఎన్నో చూసిన ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు కూడా కేటీఆర్ ఏదో కుట్ర జరుగుతుంది సానుభూతి కోసము. 2018లో విశాఖపట్నంలో జరిగిన దాడి, అక్కడ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, 2021 వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి మీద జరిగిన దాడి, ఎన్నికల సమయంలో పొందిన సానుభూతి, అక్కడ ప్రశాంత్ కిషోరే వ్యూహకర్త. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి కావచ్చు, గువ్వల బాలరాజు మీద దాడి కావచ్చు, ఈ వ్యవహారాలన్నిటికీ కూడా ఈరోజు బీఆర్ఎస్కు వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే. ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఉన్నా ఎన్నికల ప్రక్రియ మొదలైన ఎంబడే ఇలాంటి కుట్రలతో, దాడులతో సానుభూతిని మూటగట్టి
ఆయన ఏ పార్టీ కోసం వ్యూహకర్తగా పనిచేస్తుండో ఆ పార్టీలను ఎన్నికల్లో గెలిపించడానికి ప్రశాంత్ కిషోర్ ట్రేడ్ మార్క్.